అక్క సతీష్ ని లవ్ చేస్తుంది. సతీష్ ఏమైంది? సతీష్ మాత్రం కావేరికి అన్యాయం చేయాలని చూస్తున్నాడు. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అబ్బే ఏం లేదే. ఆది అంతం లేని కవన గమన కల్పనగా పార్టీ అంటే బోర్ అనుకున్నా, బట్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. అవును లల్లి, మీ మమ్మీని ఇంట్రడ్యూస్ చేసావు, మీ డాడ్ ఎక్కడా? డాడీ లేరు. ఓ, ఏం చేయాలో ఉన్నారా? ఎప్పుడైనా మీ డాడీని కలిసావా? డు యు మీట్ యువర్ డాడ్ సమ్ టైమ్? లేదు, ఎప్పుడు కలవలేదు. హౌ కమ్? ఇండియాలో అలా ఉండదు కదా, ఇక్కడైతే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతారు.
అవును, మీ డాడ్ ఇక్కడి వాడా? ఇక్కడ వాడైతే మనకి ఇంట్రడ్యూస్ చేసేదిగా. బహుశా లల్లి చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో. ఓ, కూతురుని కూడా వదిలేసుకుంటాడా? సపోర్ట్ చేయకపోతే కోర్టు ఊరుకోదు కదా. ఇంతకీ మీ మామ్ క్లైమ్ చేసోరా లేదా? లల్లి అడిగే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలని, అదిగో నీ తండ్రి అని బయటపడిపోతానేమోనని భయంగా ఉంది స్వప్న. భయపడకు హరిత, అలాంటిదేం జరగదు. ఇండియా వస్తున్నావు కాబట్టి ఆ ఫీలింగ్స్ అవేవీ లేకుండా ఇన్నాళ్ళు ఉండగలిగేవుగా. ఇక్కడికి వచ్చాక మాత్రం ఉండవా? భగవంతుడా, వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి నువ్వు, కాపాడు తండ్రి. ఎందుకు మీ డాడీ పేరు చెప్పకుండా మీ మమ్మీ ప్రొటెక్ట్ చేస్తుంది? వీళ్ళ డాడ్ కి వేరే ఫ్యామిలీ ఉందేమో. ఉంటే ఏంటి, వాట్స్ రాంగ్? ఇప్పుడు మా మామ్ కి తన ఫస్ట్ హస్బెండ్ తో ఒక అమ్మాయి ఉంది, మై స్టెప్ సిస్టర్. మా డాడీ కూడా తన ఫస్ట్ వైఫ్ తో పిల్లలున్నారు. వి ఆల్ మీట్. అలా కాదు, బ్రేకప్ అంటే కంప్లీట్లీ బ్రేక్. ఇక కలుసుకోవడాలు ఉండవు. ఎవరి జీవితాలు వాళ్ళు. నీ మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం. నీలోనిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం. నీ చూపుల్లో నిశ్శబ్దం, ఆలోచనలో సందిగ్ధం. నిట్టూర్పుల ఉప్పెనలోనూ నిన్నంటదులే ఏ స్వార్థం. ఎన్నో దారులు కన్నుల లేనేలేము కదా. చెప్పు సార్, ఆ పబ్బు ఓనర్ ఎవరో తెలిసింది సార్. అవునా, ఎవరు వాడు? వివరాలన్నీ ఎస్ఎంఎస్ చేస్తాను సార్. అలాగే, ఒక మాట,
నువ్వు వెంటనే వెళ్ళి వాడిని మాటల్లో పెట్టు. వాడిని అక్కడి నుంచి కదలనివ్వద్దు. నేను వచ్చేస్తాను. అలాగే సార్. చెప్పు పాండు. ఆ పబ్బు ఓనర్ దొరికాడు. పది గంటలకల్లా పబ్బు ఓనర్తో నీ ముందుకు వస్తాను. ఓకే పాండు. ఓకే. అవునండి, అందరూ వస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి. మంచిదండి, ఉంటాను. అవునవును, అన్నయ్యకి ఇది 75వ పుట్టినరోజు, అందుకే కాస్త గ్రాండ్గానే ప్లాన్ చేశాం. మీరు రావడం మర్చిపోవద్దు. ఓకే, ఉంటాను. బాయ్. రింగ్ అవుతున్న ఫోన్ తీయడు. ఎన్నిసార్లు ఫోన్ చేశానో? ఎవరికి? వర్ధన్కి. రింగ్ అవుతున్నా ఫోన్ తీయడే. బిజీగా ఉండుంటాళ్లే. ఎంత బిజీ అయితే మాత్రం ఒక్క నిమిషం ఫోన్ తీయలేడా? ఏ టైంలో ఫోన్ చేసినా ఒక్కసారి ఫోన్ తీయడు. ఫోన్ కూడా ఆన్సర్ చేయలేనంత బిజీ ఏంటో. మామాజీ. ఏరా అల్లుడు, ఎలా ఉన్నావు? మామాజీ. ఏరా, నా బర్త్డేకి కూడా నిన్ను ఇన్వైట్ చేయాలా? గుర్తుపెట్టుకుని రాలేవా? మామాజీ. లేక సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? నువ్వు వస్తావా లేక నన్నే రమ్మంటావా? స్వప్న అత్తయ్య ఫోన్ చేస్తుంటే రిసీవ్ చేసుకోవట్లేదట. ఏంటి సంగతి? అదేం లేదు మామాజీ, తప్పకుండా వస్తాను. మీరిలా గన్ పాయింట్తో చెప్తే రాకుండా ఉంటానా? ఉంటే ఊరుకుంటారా? ఆ విషయం తెలుసు కదా, ఎప్పుడొస్తున్నావు? మామాజీ, మీరింకా దాదాగిరి పనులు మానలేదనుకుంటా. ఒక్కొక్క మాట బుల్లెట్లా అనిపిస్తోంది. మాటలు సరే గాని స్వప్న అత్తయ్య ఫోన్ ఎందుకు తీయటం లేదో అది చెప్పు. అయ్యో మామాజీ, స్వప్నతయ్య ఏ నెంబర్కి ఫోన్ చేసిందో ఏంటో. అవునా స్వప్న, నువ్వు ఏ నెంబర్కి చేసావో ఏమిటో అంటున్నాడు? అవునా, ఇలా ఇవ్వండి. ఏరా, నాకు నీ నెంబర్ తెలీదా? నేను నీ నెంబర్కే చేశాను. ఎందుకు నా కథలు చెప్తావు? అది అది అత్తయ్య. చూడు వర్ధన్, ఇండియా వదిలి నువ్వు మంచి కోసమే వెళ్ళావు కాదనను, కానీ నన్ను అవాయిడ్ చేస్తే లాభం ఏంటి? అత్తయ్య, అందరికీ ఫోన్ చేస్తావు, అందరితో స్వప్నత్తయ్య ఎలా ఉంది అని అడుగుతావు. అదేదో నాకే ఫోన్ చేసి అడిగితే నేను సంతోషిస్తాను కదరా? అత్తయ్య, సారీ సారీ సారీ, అర్థం చేసుకో అత్తయ్య, ప్లీజ్. నేను అర్థం చేసుకుంటాను నాన్న, కానీ నువ్వు కూడా నిన్ను నువ్వు క్షమించుకోవడం నేర్చుకో. అర్థమైందా? అర్థమైంది. సరే, నళ్ళని పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు అత్తయ్య. బర్త్డేకి అందరూ కలిసి తప్పకుండా రావాలి. ఏ, అలాగే. సరే, మామయ్యకి ఇస్తున్నాను. సరేరా, ఉంటాను.
బాయ్ మామాజీ. ఇంకా ఎవైడ్ చేయలేను, ఇండియా వెళ్ళక తప్పదు. కానీ అక్కడ దివ్యా వంశీ ఉంటారు, ఎలా ఫేస్ చేయని వాళ్ళను? నన్ను క్షమించుంటారా? నాతో అసలు మాట్లాడతారా? ఎంత బాధ పెట్టాను దివ్యను. తను వంశీని ప్రేమిస్తుందని తెలుసు కూడా తను నాదవ్వాలని పట్టుబట్టాను, రాక్షసంగా ప్రవర్తించాను దివ్యా వంశీల పెళ్లిలో. స్టాప్ ఇట్. దివ్యా, హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? నేను పెళ్లి చేసుకుంటా అన్నాను కదా, మరేంటిది? వాట్ ఈస్ దిస్? దివ్యా, దివ్య నాకు కావాలి. దివ్య లేకపోతే నేను బతకలేను అంకల్. తలుచుకుంటేనే చాలా గిల్టీగా, ఎంబారసింగ్గా ఉంది. నా మూలంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేవి. దివ్య, దివ్యకేమైనా అయ్యుంటే? అమ్మా, నాకు నాకు నీ దగ్గరకు వచ్చేయాలని ఉందమ్మా. ఓ పని చేస్తావా, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళిపోమ్మా. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. వంశీ, ఐఎమ్ సారీ వంశీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మీ ఇద్దరికి సారీ చెప్పాలి కదా, దానికోసమైనా దేవుడు తనని తీసుకెళ్ళాడు, వదిలేస్తాడు. నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేకపోయేవాణ్ణి, చచ్చిపోయేవాణ్ణి. స్వప్నత్తయ్య, మామాజీ నన్ను ఇండియా రమ్మంటున్నారంటే దివ్యా వంశీ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. వదినా, నువ్వు మా జీవితాల్లో ఉండడం నిజంగా మా అదృష్టం. ఆహా, రాత్రి ఏ సినిమా చూసావు? పెద్ద పెద్ద డైలాగ్స్ వస్తున్నాయి. ఇదే వదినా నీ గొప్పతనం. పెద్దమ్మ గొప్పతనం సరే, నీ గొప్పతనం చెప్పనా పెద్దమ్మకి? ఏం చేశాడు? జాగింగ్ కూడా రాలేదు పెద్దమ్మ. ఏంట్రా కంప్లైంటా? నిజాలు కంప్లైంట్స్ లాగే ఉంటాయి. హరీష్, శ్రీధర్ మనం 9:30 కల్లా బయటికి వెళ్ళాలి. 9:30? అయ్యో, టైలర్ని రమ్మన్నాను బావా, కాస్త వాయిదా వేసుకోకూడదు? దేనికి స్వప్న? మీ అందరికీ బట్టలు కొలతలు తీసుకోవడానికి. ఎందుకు హడావిడి? వదిలే. ఇది హడావిడి కాదు బావా, అవసరం. వీలుంటే ఆ మీటింగ్ ఏదో మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా. ఇంట్లోనా? సరే శ్రీధర్, షార్ప్గా 9:45 కల్లా రెడీగా ఉండు, వాళ్ళనే ఇక్కడికి రమ్మంటాను. సరే, ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసేయండి మరి. నేను నీకు కిచెన్లో హెల్ప్ చేస్తాను పెద్దమ్మా. అక్కర్లేదమ్మా, బోల్డ్ మంది ఉన్నారక్కడ. నీ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది, తెచ్చవనా? అయ్యో, నేను వెళ్ళి తీసుకుంటాను. సరే. హలో. ఏంటి ఎంక్వైరీ లాపవా? ఎవరు మీరు? ఇక్కడైనా మా మీద ఎంక్వైరీ లాపకపోతే భూమి మీద మిగిలావు. అరే, సంయుక్త ఏం తింటుందో అడగలేదే. ఏం చేస్తారు, ఏం చేస్తారు? ఆవేశపడమాకో, అన్యాయం అయిపోతావు. బెదిరిస్తే భయపడతాను అనుకున్నారా? అసలు ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో, హలో. పెద్దమ్మా, ఎవరు ఫోన్ చేసింది? అది పెద్దమ్మ.
ఎవరు నిన్ను బెదిరిస్తున్నది? ఎవరు లేడు పెద్దమ్మా, వదిలే. వదిలేయడం ఏంటమ్మా? వాడెలా బెదిరిస్తున్నాడు నాకా మాత్రం అర్థం కాలేదనుకున్నావా? పెద్దమ్మా, ఇది మామూలే. లేదు, ఈ విషయం వెంటనే పెద్దనాన్నకి చెప్దాం. వదిలే పెద్దమ్మా, ప్లీజ్. సంయుక్త, అదిగో పెద్దనాన్న పిలుస్తున్నారు. వద్దు పెద్దమ్మా, ప్లీజ్. పెద్దమ్మా, పెద్దనాన్నకి ఏం చెప్పు. అది కాదు సంయుక్త, నేను చెప్పు. మా స్వప్న, వస్తున్నాను బావా, ప్లీజ్. ఉందిలేరా, వద్దు. నువ్వురా, మాట్లాడకుండా. పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వద్దు. పెద్దమ్మా, అవన్నీ తాటాకు చెప్పులు, కంగారేమీ లేదు. కంగారేమీ లేదంటావు ఏంటమ్మా? ఆ రాక్షసులు అలా బెదిరిస్తుంటే వెంటనే ఈ విషయం పెద్దనాన్నకి చెప్పాలి. వద్దు పెద్దమ్మా, ఇప్పుడు పెద్దనాన్నకి డాడీకి ఈ విషయం చెప్పొద్దు. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, నేను మేనేజ్ చేయగలను. సంయుక్త, ఏం కాదు పెద్దమ్మా, నా మాట వినండి, మీరు వెళ్ళండి. ఇదేంటి మేడం గారు ఇంకా లేవలేదు? కాలేజ్కి టైం అవుతోంది. కావేరి, కావేరి లే, కావేరి, కావేరి లే. ఏ కావేరి, టైం ఎంత ఎందుకు తెలుసా? లే, లే. ప్రశాంతి, నిన్న నైట్ దాని వాగుడు విన్నావా? ఏం మాట్లాడుతుందో దానికైనా అర్థం అవుతుందా? కావేరి వదిలే, నువ్వు లే త్వరగా. అది చెప్పిందంతా నమ్మావా నువ్వు? నేనెందుకు నమ్ముతాను కావేరి, అయినా తన మాటలు నిజం కావని ఈ రోజు తెలిసిపోతుంది. నువ్వు రెడీ అవ్వు. అంటే దాని మాటలు విని మన సతీష్ గురించి ఎంక్వైరీ చేయాలా? అపురూప కోసం కాదు, నీకోసం, నీకొక క్లారిటీ రావటం కోసం. అపురూప మాటలు తప్పు అని నిరూపించడం కోసం వెళ్ళాలి. కాలేజ్ అవ్వకనే అపురూపం తీసుకుని వెళ్దాం. పద, కాలేజ్కి టైం అవుతుంది. లే కావేరి, కావేరి ఆంటీ అంకుల్ చూశారంటే ఎందుకు ఆలస్యమైందని అడుగుతారు. లే త్వరగా, లే లే. వెళ్ళు. కావేరి లేచిందా? వాష్రూమ్లోకి తోసొచ్చాను. ఫోన్ చేసేమన్నారు? కాస్త బ్రెయిన్ వాడు పాండు, తుప్పుబట్టిపోయినట్టుంది. శ్రీనివాస్ వద్దు.